భక్తి జ్ఞాన వైరాగ్యాలనే కర్మని మనం మర్చిపోకూడదు భక్తిని పెంచుకోవాలి పుస్తక పఠనం ద్వారా ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ ప్రవచనాలను ఆచరణలో పెట్టడం ద్వారా వైరాగ్యాన్ని పెంచుకోవాలి అప్పుడు ఏదైనా సరే మనం చేయగలుగుతాం అందుకే తర్వాత ఒక శ్లోకంలో భర్తలు హేరి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఆలో చేసే ముందు కాస్త ఆలోచించి చేయండి తర్వాత ఫలితం వచ్చాక బాధపడకండి మనలో చాలామంది చేసేది ఇదే తోచింది ఏదో చేసి బారేస్తాం ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మాత్రం ముహూర్తం సరిగ్గా పెట్టలేదు ముహూర్తం పెట్టినా కూడా బాగానే పెట్టాడు నువ్వు అధికంగా చేసావు ఓవరాక్షన్ చేసావు ఇక్కడ లేకపోతే సంబంధం చెడిపోయింది అనుకోండి విడాకులు అయ్యాయి అనుకోండి గొడవలు వచ్చి అసలు ఈ సంబంధం కుదిరిచిన వాడు ఎవడో వాళ్ళ ఇంటో అందరికీ విడాకులే వాడు కుదిరిస్తే ఏమవుతుంది పిచ్చి నమ్మకాలండి మనవన్నీ ఇక్కడ అసలు ఎదుటి వాళ్ళని ఎలా అని చూస్తూ ఉంటాం అంతే మన పిల్లకి పెళ్ళి అవ్వాలి కదా అని ఆయన ఏదో సంబంధం చేసి కష్టపడి పెళ్ళి అయ్యేలా చేస్తే విడాకులు అయితే ఆయన ఏం కారణం అంటే ఆయన ఏం చేస్తారంటే పైగా వాళ్ళు ఇంటో వీడియాకులు అయ్యి ఎంక్వైరీ అంత నిజమని చెప్పారు ఇక్కడ అదేదో చేసే ముందే ఆలోచించి ఆయన చెప్పాడు సంబంధం నేను ఇమ్మని ఎవడు చెప్పాడు కాస్త ఆలోచించుకోవచ్చు కదా చెప్పగానే ఇచ్చేయాలా గుణవదగుణవద్వా కుర్వతా కార్యమాదవు దానికి భర్తృహర సమాధానం చెబుతున్నాడు ఆలోచించలేరా బుర్ర లేదా బుద్ధి లేదా మంచి చెడ్డ తెలియదా చదువుకున్నారు కదా పది మందిని చూస్తున్నారు కదా ఎందుకు ఆవేశపడే నిర్ణయాలు తీసుకుంటారు గుణవదగుణవద్వా కుర్వత కార్యమాదవు చర్వయత్

గుణవద్వా కార్య కుర్వత కార్యవాదవు చేసే పని గుణవత్ మంచిది కావచ్చు అగుణవద్వా చెడ్డదైనా కావచ్చు చెడ్డ పని చేయాలనిపించడం అనిపించడం నా మనసులో ఎందుకో ఈ మధ్యన చెడు ఆలోచనలు వస్తాయి అని ఎవరికి చెప్పకండి కొంపలు అంటుకుపోతాయి ముద్దరేసేస్తాను చెప్పకూడదు ఆలోచన అన్నాక చెడు మంచి ఏదో ఒకటి ఉంటుందమ్మా రాకేమవుతుంది ఎందుకు చెబుతున్నావు ఊరికే బయటికి అవన్నీ వడ వడవడ వాగేయకూడదు అందరి దగ్గర లోకమే పోతాం మనసులో వచ్చే ఆలోచనలన్నీ చెప్పేస్తారా అలాగ మనసు అంటే గాలివాటం అండి దానికి లెక్క ఉందా గుణవద్ అగుణవద్వా కుర్వత కార్యమాధవు మంచి పని చేయొచ్చు మంచి ఆలోచన రావచ్చు మనకి చెడ్డ ఆలోచన రావచ్చు చెయ్యాలని అనిపించవచ్చు ఆ విషయంలో ఒక్కోసారి అనిపిస్తుంది కాస్త ఆలోచించు పరిణతి యత్నత పండితేన పెద్ద శాస్త్రాలు చదివిన పండితుడు కావక్కల లోకజ్ఞానం ఉందిగా శ్లోకజ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం ఉందిగా మీ బంధువులు లేరా మిత్రులు లేరా మీ కుటుంబాల్లో జరిగిన కథలు లేవా వాళ్ళని అడిగితే చెప్పరా ఆవేశం వచ్చిందని చేసేయడమే వెంటనే అంటే పరిణతి రవధార్య పరిణతి అంటే మెచ్యూర్డ్ మైండ్ కాస్త మెచ్యూరిటీతో ఆలోచించు తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి భార్య మీదో భర్త మీదో పిల్లల మీదో ఎవరి మీదో కోపం వచ్చిందండి వెంటనే పుడిచేస్తారా పొడి చేస్తావు బానే ఉంది భార్య మీద అనుమానం వచ్చింది పొడి చేసావు ఏం జరిగింది ఆవిడ పైకి పోయింది వీళ్ళు లోపలికి పోయాడు పిల్లలు అనాథలు అయ్యారు ఈ పాపం ఎవరిది ఈ పాపం ఎవరిది నిజంగా ఆవిడంతా ఘోరమో నేరమో చేస్తే కూర్చోపట్టు తెలుసుకోవయ్యా పొడి చేస్తే ఏమిటి వస్తుంది పుట్టింటి వాళ్ళని పిల్లలు కూర్చోపట్టు తెలుసుకో పంపే అవసరమైతే పిల్లలు నేను చూసుకుంటా నాకు అక్కలేదని చెప్పు అలా చేసిన తర్వాత ఇంకా దేనికి సంవత్సరం ఇన్ని మార్గాలు ఉన్నాయి అందుకని ఒకటి ఉంది కదా నాకు ఆవేశం ఆపుకోలేక పొడి చేసే ఎవరికి నష్టమైంది తప్పు చేసిన ఆవిడ వెళ్ళిపోయింది పైకి ఆవిడకి శక్షేపడిందో రక్షేపడిందో పోయింది వీడేమయ్యాడు జైలుకి వెళ్ళాడు ఏ తప్పు చేయని ఇద్దరు పిల్లలు అనాథలైపోయారండి ఎన్ని పేపర్లో ఎన్ని వార్తలు వస్తున్నాయో గమనించండి ఎలాంటివి భార్యనా అంతే ఈవిడికి ఏదో వంకర సంబంధం ఏర్పడింది ఇక్కడ అంతే సుపారి ఇచ్చేయి లేపేయి ప్రియుడు సాయంతో భర్తను లేపేసిన భార్య కలియుగంలోనే మాత్రమే వింటాం ఈ వార్తలు ఇంకెక్కడే వినం వాడు సాయంటే వీడిని లేపేసింది తర్వాత వాడితో సుఖపడుతుందా చివరికి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు పట్టుకున్నాకే కదా పేపర్లో వచ్చింది లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు జైల్లో ఉన్నారు ఏమైంది ఏమి సుఖపడ్డారు జైల్లో వీళ్ళిద్దరికి చెరో గది ఇస్తారు ఒక గది ఇవ్వరు అంత అజ్ఞానంలో ఎవరు లేరు పోలీసులు ఒక గది ఇస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మరి ఎందుకు చేసినట్టు ఇది సహజంగా లోకంలో ఉండే ఉదాహరణ చెబుతున్నానమ్మా పవిత్రమో అపవిత్రమో జరుగుతున్నాయి కదా కాస్త ఆలోచించలే ఇవాళ పత్రికలో ఒక వార్త చూసి బాబు కర్మ సిద్ధాంతం అంటే ఇదే రా అనుకున్నాను ఒక పురోహితుడు ఒకరింట్లో కర్మకాండ జయించడానికి వెళ్ళి లిఫ్ట్ గుంతలో పడి చనిపోయాడు నిన్నే లిఫ్ట్ గుంత ఎలా జరిగిందో ఊహించండి నేను కుండంగా చదివాను ఆ వార్త చిన్నదాన్ని ఎలా జరుగుతుంది అసలు ఇది లిఫ్ట్ గుంతలో ఎలా పడతాడు తెలియదా లిఫ్ట్ కటకటాలు తీస్తే కానీ లిఫ్ట్ ఎక్కలేం కదా అసలు అది సరిగ్గా లిఫ్ట్ ఎక్కడికి రాకపోతే కట్టడాలు తీయడం వీలు కాదు కదా సాధారణంగా తెలీదా అది గొంత లిఫ్ట్ తెలీదా పడిపోతాడా అంటే చాలా పెద్ద మనిషి అండి బండి ఎక్కడ పెట్టాడు అపార్ట్మెంట్ కింద రెండు వెళ్ళాలి రెండు అంతస్తుకి అసలు లిఫ్ట్ అక్కలేదు నడిచి వెళ్ళచ్చు ఫోన్లే కావాలనుకున్నాడు వెళ్ళాడు బాగానే ఉంది బండి తాళం వేసేటప్పుడు ఈయనకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడికి అది లేక జరగవండి ఎలాంటివి ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఓ నొక్కు నొక్కాడు అక్కడ ఐదు నుంచి వరుసగా అంకెలు ఉంటాయి కదా నొక్కాడు ఈయన కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి ఓ నొక్కు నొక్కాడు అక్కడ జీ వచ్చిందో ఒకటి వచ్చిందో అసలు వచ్చిందో రాలేదో నీకు జ్వరం వచ్చిందో చూసుకోవాలా లేదు ఫోన్ మాట్లాడు బాగున్నావా చూసుకో నేను వస్తానులే అన్నాడు ఈయన అందరూ కాలేచాడు వెళ్ళిపోయాడు అక్కడికి ఈయన కర్మ కొద్దీ ఏం జరిగింది ఆ లిఫ్ట్ తెరుచుకుంది అనే కర్మ అంట అది తెరుచుకోవడం ఏంటండి లిఫ్ట్ వస్తే కానీ తెరుచుకోదు కదా కటకటాలు తెరుచుకుంది తెలుసుకున్నవాడు ఏం చేశాడు ఎదురుగా చూసి కాలేస్తే లిఫ్ట్ లేదు గుంత అని తెలుస్తుంది ఈయన ఇటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఎడంకాలేసాడు పడిపోయాడు అందులో అటు తిరిగి ఫోన్ మాట్లాడటం ఏంటండి అంటే లిఫ్ట్ వచ్చే వరకు ఆగడానికి లిఫ్ట్ చూసుకోవడానికి కూడా మనకి బుర్ర పని చేయకపోతే ప్రాణాలు పోకపోతే ఏమవుతాయి ఇప్పుడు దీనికి ఎన్ని జన్మల కర్మని అంటకడతారు మీరు పనిలేక వీడు అజ్ఞానం కర్మది ఫోన్ మాట్లాడడం అంతకంటే పెద్ద తర్జన మన పూర్వజన్మ కర్మ అంటే ఏమిటంటే పెద్ద ఫోనే స్మార్ట్ ఫోనే మన కర్మ రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడతావా బండి మీద పెడుతూ ఫోన్ మాట్లాడతావా కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతావా నీకు ప్రాణాలు మాత్రం కావాలా ఎక్కడి నుంచి ఉంటాయి మిత్రమా ఇప్పుడు అంత అత్యవసరమా ఏమీ లేదండి ఇక్కడ ఏమీ లేదు అసలు మనకు పెద్ద జబ్బు ఏమిటి అంటే ఎవళ్ళు ఏం పంపినా వెంటనే ఏదో జవాబు పెట్టాలి నవ్వు ముఖమో ఏడుపు ముఖమో కోతి ముఖమో కుక్క ముఖమో పదహారు ముఖాలు ఉంటాయి ఇక్కడ ఓ ముఖం పెట్టాయి ఎందుకు ముఖం ఏడుపు ముఖం అందరికీ తెలుసు ఇక్కడ దేనికి స్పందించకుండా ఉంటే వాడు పది రోజుల్లో పంపడం మానేస్తాడు గొడవలేదు శరు వదిలిపోయింది దేనికి స్పందించకూడదండి అసలు పొద్దున్న తొమ్మిది గంటల్లోగా ఫోన్ మాట్లాడేమంటే ఆధ్యాత్మికతలో అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని అర్థం అమ్మ మనం మానయ్యాలి ఖచ్చితంగా మానే ఆఫ్టర్ నైన్ ఓన్లీ పొద్దున్న లేచాక స్నానం ఉండదా సంధ్యావందరం ఉండదా పూజ ఉండదా దేవుడు దయ్యం ఏముండదా ఈ దిక్కుమని పట్టు కూర్చుంటా ఉంటే పొద్దున్నే అర్ధరాత్రి జరిగిన హత్యలు మానభంగాలన్నీ మనకు తెలియాలా వేరే శుభవార్తలో వెంకటేశ్వర సుప్రభాతమా ఒక నియమం పెట్టుకోవాలి తొమ్మిదింటి వరకు ఫోన్ మాట్లాడద్దు ఎవరు పిలుస్తారండి మనం ఉద్యోగం చేసే యజమాని కూడా తొమ్మిదింట్లో పిలవడమ్మా వాడికి తెలుసు వాడు స్నానం చేయాలిగా అడగచ్చు కూడా మరి తొమ్మిదింట్లో ఫోన్ అయితే ఎలాగండి మీరు తొమ్మిది తర్వాత అని చెప్పొచ్చు ఎవరిన అర్థం చేసుకుంటా లేదు మనకి పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్లు పోతే బోడి ఫ్రెండ్షిప్లు ప్రాణం పోతే శవమా మనం ఎవరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళేరు మొత్త ప్రేత పిచ్చేసాలు తప్ప ఏమిటి ఫ్రెండ్షిప్లు అర్థం లేనివి రాత్రి పద్దేట కూడా ఫోన్ మాట్లాడడం అప్పుడు కూడా ఫోన్ పక్కలో పెట్టుకోవడం ఫోన్లో లైటింగ్ ఉంటుంది తల దగ్గర దీపం పెట్టారంటే అర్థం ఏంటి శవం అని అర్థం అక్కడ దేనికి పెడతారు తల దగ్గర దీపం ఫోన్ తల దగ్గర ఎలా పెట్టుకుంటారని అవతల భారేయాలి కదా అబ్బే భర్తనైనా వదిలేస్తాం భార్యనైనా వదిలేస్తాం కానీ స్మార్ట్ ఫోన్ వదిలేదు అది పక్కలో అలా ఉండాల్సిందే ఏమో ఎప్పుడే వస్తుంది ఏడు వచ్చేది కడుపు నొప్పి ఎప్పుడే వస్తుంది ఏమిటో వచ్చేది ఎవడమ్మా అర్ధరాత్రి ఫోన్ చేసేది చైతం చెప్పు ఈ మాత్రం తెగింపు లేకపోతే ఆధ్యాత్మిక దేనికండి అంటే ఏమిటి అనేక రకాల నష్టాలు కలిగినా సరే మన జీవితం మొత్తం మీద కాపాడేది అధ్యాత్మ పరిజ్ఞానం ఒక్కటే మరో పరిజ్ఞానం లేదమ్మా కేవలం తత్వజ్ఞానం కేవలం ఫిలాసఫీ సేవ్స్ యూ మై ఫ్రెండ్ సేవ్స్ యూ కేవలం ఫిలాసఫీ కేవలం తత్వజ్ఞానం కవిత్వం కానీ పాండిత్యం కానీ శాస్త్రాలు కానీ రాజకీయాలు కానీ ఏవి మనని కాపాడలేవు కేవలం తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం పొందడానికి మొదటి మెట్టు కదా ఆధ్యాత్మికత ఓ జపం చేసుకోవడం ధ్యానం చేసుకోవడం పూజ చేసుకోవడం గుళ్ళోకి వెళ్ళడం అభిషేకం చేసుకోవడం ఏమీ కాకపోతే ఓ రోజు నోరు మూసుకో అది అన్నిటికంటే గొప్ప జ్ఞానం అది ఈ రోజు నేను నోరు మూసుకుంటానంటే అది మహాజ్ఞానం నువ్వు వశిష్ఠుడు అంత గొప్పవాడు నోరు మూసుకుంటే చాలా అసలు సమస్త లోకాలు బాగుంటాయి అది ఏది చేత కదే అంత పొద్దున్నే ఫోన్ మాట్లాడాలా ఇప్పుడు బండి దిగాడు పురోహితుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫోన్ మాట్లాడాలండి పైకి వెళ్ళాక మాట్లాడుకోవచ్చుగా వాళ్ళు కాఫీయో టీయో ఇస్తారుగా తాగుతూ మాట్లాడుకోవచ్చు కదా ఈ లోపు ఇలా మాట్లాడుతూ వెళ్ళాడు చూసుకోకుండా అందులో వేసాడు పడిపోయాడు పైకి వీడి కర్మగాలి వీడి పడగానే ఆ పైది కిందికి దిగింది మొత్తం ముక్కలైపోయాడమ్మ మనిషి పైది కిందకి పడింది వెనకాల వచ్చింది అంటే అది స్టార్ట్ అయింది నొక్కాడు కదా మరి ఈయన పడగానే వచ్చింది అది ఇప్పుడు ప్రమాదాలు మనం కొంత తెచ్చుకోవడం లేదా దీనికి మనం చేసే వ్యాఖ్యానం ఏమిటంటే ఆయనకు ఆ సమయంలో ఫోన్ మాట్లాడాలని అనిపించిందంటే పూర్వజన్మ కర్మ ఇది తప్పుడు వ్యాఖ్యానం నేను ఒప్పుకోను ఏ కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు ఈయనకు అనిపించబట్టే అది జరిగింది అంతేగాని అలా జరగాల్సి ఉండి ఈయనకు అనిపించలేదమ్మా మనకు అనిపించే ప్రతిదానికి పూర్వజన్మ కర్మ కారణం కాదు మనకు అనిపిస్తోంది అంతే నీ కనిపించిన ప్రతి ఆలోచనని పక్కకి తోసేయచ్చు పక్కకి తోసేయచ్చు మనం దానికి ప్రాధాన్యం ఇచ్చి పెంచేసి దాని గురించి ఇంకా ఓ ఎస్ఎంఎస్లు పంపేసి నానా గొడవ చేసేస్తాం ఇక్కడ వచ్చిన ఆలోచన వచ్చినట్టే అవతల బారేస్తే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనుమానం వల్ల ప్రతి ఆలోచనని అమల్లో పెట్టక్కల ఆలోచనకి అమలుకి మధ్యలో నీ బుద్ధి ఒకటి ఉంది దాన్ని వినియోగిస్తే చాలు అదే ఇక్కడ చెబుతున్నాడు గుణవద గుణవద్వా కుర్వత కార్యవాధవ్ ఏదో పని మొదలు పెడతావు కదా మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు పరిణతిరవద ఆర్య యత్నత పండితేన పరిణతి యత్నత పండితేన నువ్వు నిజంగా జ్ఞానివైతే కాస్త ఆలోచించవయ్యా పరిణతితో ఆలోచించు తర్వాత పరిణామాలు ఏమిటి ఎవరి మీద కోపం వచ్చింది పొడి చేసాం పొడి చేస్తే మేలు ఎవరికి జరిగిందండి వాళ్ళకి మేలు జరిగింది వాళ్ళ జీవితంలో అనుభవించిన కష్ట నష్టాలన్నీ వదులుకుని పైకి వెళ్ళిపోయారు హాయిగా తర్వాత ఏదో అనుభవిస్తాడు అనుకో జీవితాన్ని కోల్పోయాడు అది నీకు తెలుసు కోల్పోయాడు వాడికి తెలుసు పోనే పోయాడే నువ్వే జీవితాన్ని కోల్పోయావు ఎందుకంటే ఇది ఇది రుజువు అవుతుంది ఖచ్చితంగా కనీసం మరణశిక్ష కాకపోయినా యావజ్జీవ శిక్ష అయినా పడిపోతుంది ఎంతకాలం ఉపాతికి ముప్పై ఏళ్ల పాటు జీవితం బతికి ఎంతకాలం బతికితే అంతకాలం ఉండాల్సిందే కదా అప్పుడు మళ్ళీ సత్ప్రవర్తనని భగవద్గీత చదువుకుంటూ కూర్చోకడంటే ఆ భగవద్గీత ఏదో ముందు ఈ పని చేయం కదా అసలు అప్పుడు మళ్ళీ చేసి వాళ్ళందరం ఎప్పు ఎందుకండి పని లేక అదే చెబుతున్నాడు కాస్త ఆలోచించవయ్యా ముందు అప్పుడేం జరుగుతుంది అలా ఆలోచిస్తే కృతానాం కర్మణం ఆ విపత్తే హృదయదాహీ శయ్యుల్యో విపాక అతి విపత్ ఆ విపత్తే అంత విపత్తుకు మూలమైంది ఏది జరగదు ఎప్పుడు జరుగుతుంటే కృతానం ఆల తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది ఏదైనా సరే తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది వీనికి వెనక ఒక రాజుగారి కథ ఒకటి ఉంది కిరాతార్జునేయంలో చెబుతారు ఆ రాజుగారు వేటకెళ్ళాట ఓ పదిహేను రోజులు రాలేదు పదిహేను రోజుల తర్వాత వచ్చాడు భార్యను చూడాలి భార్యను చూడాలి భార్యను చూడాలని ముందు అంతఃపురంలోకి వెళ్ళాడు రాజాంతఃపురాలు ఎలా ఉంటే మనకి మళ్ళీ ఉంటాయా మామూలుగా అదంతా పెద్ద తెర అది ఇది ముఖమల తెర అన్నీ ఉన్నాయి లోపల ఆవిడ కనపడుతుంది పడుకునుంది ఆవిడేదో గాఢ నిద్రలో ఉందేమో ఈయన వచ్చినా లేవలేదు పగలే వచ్చాడు పైగా చూడగానే ఆయనకు చాలా ఆవేశం వచ్చేసింది ఆవిడ కౌగిట్లో ఒక పురుషుడు ఉన్నాడు ఒక పురుషుడు ఆవిడ కలిపి ఇలా పడుకున్నారేలాగా మంటెత్తిపోయింది చేతిలో కత్తి ఉంది నేను లేను కదా అని పదిహేను రోజులు ప్రజల కోసం క్రూర జంతువులను చంపడానికి వేట కడితే ఇది ఆడది నన్ను మోసం చేసి ఇంత పని చేస్తుందా అని ఏం చేశాడంటే కత్తి తీసుకుని ఆ తెర నరికాడు ముందు ఇంకా నయం మనిషిని నరికే లేదు వెనకాల ఆయనకే బాగా నచ్చిన శ్లోకం ఒకటి భారవి కిరాత అనే కావ్యంలో రాసిన శ్లోకం గోడ మీద రాగిరేకు మీద చెక్కించి మేకుతో కొట్టించాడు అది మంచి శ్లోకం అని అది కనపడింది దాంట్లో ఏముంది తెలుసా అవివేక పరమాపదాం పదం రుణుతేమృకం గుణలుబ్ధ స్వయమే సంపదక అని శ్లోకం ఉంది దాని అర్థం తెలుసు ఆయనకు నచ్చింది ఇదివరకే ఎక్కడో దొరికితే తాటాకు మీద దొరికితే ఎవరో మహాకవి రాశాడు ఎంత గొప్ప మాట అని తెచ్చి ఆయన పడగదిలో రాగి రేకు మీద చెక్కించాడు ఆ రాగిరేకు మీద చెక్కించిన శ్లోకం ఇప్పుడు ఆయన సంసారాన్ని నిలబెట్టింది ఆ కత్తి ఇలా నరగానే క్రియాం తొందరపడి తొందరపడే పని చేయొద్దు అవివేక పదం అవివేకం అన్ని ఆపదలకి మూలం వృణుతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధ స్వయమేవ సంపద సంపదలు కేవలం పొద్దున్నే దీపాలు ఎట్టిస్తే సాయంత్రం స్నానాలు చేసేస్తే లక్ష్మీదేవి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే సంపదలు రావు సద్గుణాలు ఉన్నవాడికే సంపదలు వస్తాయి ఖచ్చితంగా ఆ గుణాలు కలిగి ఉండే ప్రయత్నం విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచిపెట్టదు నిత్యానపై ఎందుకు ఆయన అందంగా ఉంటాడని కాదమ్మా ఆయన సద్గుణవంతుడు పరమ వైరాగ్యవంతుడు ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడు అందుకే ఆవిడ ఆయన్ని విడిచిపెట్టదు మన ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉండాలంటే మనం సత్యమే పలకాలి ధర్మంగానే ఉండాలి మనస్సులో ఎప్పుడు నమ శివాజ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామం నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి అందరూ మన ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఇంకా ఎక్కడ నన్ను స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానని భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు బాగా దేవతలు అబద్ధం చెప్పరు కదా లక్ష్మీదేవి ఉండాలంటే అది చెయ్యాలి అంతేగా మేము పొద్దున్న దీపాలు పెట్టేసామండి అవన్నీ మామూలు అవన్నీ ఆచార సంప్రదాయాలు పెట్టుకోవద్దనెవరు అలా ఏడు మొహం పెట్టుకోవడం కంటే స్నానం చేసి దీపం పెట్టడం మంచిది కానీ ఇలా స్నానం చేసి రెండు దీపాలు పెట్టి ఏదో వస్తుంది ఏదో వస్తుంది ఏమి రాదు బాకీ నోటీస్ వస్తుంది ఇక్కడ ఈఎంఐ కట్టమని నువ్వు దీపాలెట్టింత మాత్రం లక్ష్మీదేవి వచ్చేది అక్కడ నీ బుద్ధి మంచిదవ్వాలి కదా జ్ఞాన దీపం పెట్టాలి కదా గుండెల్లో గుమ్మల్లో దీపం పెడితే నాక గుండెల్లో దీపం పెట్టినప్పుడు చేసేవన్నీ తప్పులు దీపం పెట్టిస్తే దేవతలు ఏమన్నా మన మన పిచ్చి పిచ్చి వేషాలకు లొంగ కాకాలకు లొంగరే దేవతలు ఎప్పుడు కఠినమైన తపస్సుకు లొంగుతారమ్మా కాకాలకు లొంగరు దేవతలు ఖచ్చితంగా కఠిన తపస్సు చేయాలి సత్యానికి కట్టుబడాలి ధర్మానికి కట్టుబడాలి నిరంతరం మనస్సులో భగవత్ స్మరణ చేయాలి అప్పుడే దేవతలు లొంగు అందుకే నా శ్లోకం అర్థం ఏంటంటే విమర్శించి పనిచేసేవాడిని సంపదలు వరిస్తే కానీ ఆవేశంతో పనిచేసేవాడిని భరించవ్యాన గానీ ఆ రాజుకు వచ్చింది ఆలోచన ఇక్కడ ఎక్కడికి పోయింది ఆడది ఇక్కడే ఉంది ఆ పరాయి మొగాడ కూడా ఇక్కడే ఉన్నాడు వేస్తే ఇద్దరిని వేసేయచ్చు లేకపోతే భటుల్ని పిలిస్తే వేసేస్తారు అసలు తేల్చుకుందాం విషయం అని అక్కడ ఆ కత్తి పక్కన పెట్టి ఇలా చూశారు ఆవిడ లేచి ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడి ఎవండి 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 ఎప్పుడు వచ్చారు నేను బిర్రే ఆనందంలో నేను పట్టించుకోలేదు మన అబ్బాయి ఇరవై ఏళ్లకి క్రితం తప్పిపోయాడు చూసారా అడవుల్లో తప్పిపోయాడు అనుకున్నాను వాడు ఇప్పుడు వచ్చారండి ఎంత అదృష్టం అండి అని చెప్పిందండి వాడికి ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు ఇప్పుడు వయసు అప్పటి లెక్కల ప్రకారం ఓ నలభై ఏళ్ళు ఉంటాయి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళకే సంతానం కలిగేవారు అప్పుడు నలభై ఏళ్ళు ఆడదు పాతికేళ్ల మగవాడు ఈయన అపార్థం చేసుకున్నాడు ఇంత చేస్తే కన్న కొడుకు వాడు తప్పిపోయి ఇరవై ఏళ్ళు అవుతుంటే పాతికేళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంటికి వస్తే తల్లి వాడిని ఎలా వదిలిపెడుతుందండి ప్రపంచాన్ని ఎలా వదిలేస్తుందని ఆ కొడుకుని వదిలిపెడుతున్న ఆనందంతో ఆవిడెలా ఒళ్ళు ఒడు దినీట్లేదేవిడికి అది నేను అపార్థం చేసుకున్నాడు భారవి కిరాత అర్జునయంలో కావ్యం రాసిన ఒక్క శ్లోకం వల్ల ఒక రాజుగారి సంసారం నిలబడిందమ్మా మన సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి సాహిత్యం ఎంత గొప్పదో ఆలోచించండి మన సంసారాలను నిలబడాలంటే ఈ శ్లోకాలు ఈ పద్యాలు వినాలి చదవాలి ఆచరణలో పెట్టాలి ఆవేశపడితే ఉపయోగం ఏంటి అతి అతిరపసృతానా కర్మణాం ఆ విపత్తే అతి తొందరపడి ఆవేశంలో ఏదైనా పనిచేసావంటే ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే భవతి హృదయ దాహి సుల్యో విపాక నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది హృదయ దాహి నీ గుండెలు మండిపోయేంత శిక్ష పడిపోతుంది జీవితాంతం జైల్లో కూర్చుని లేకపోతే బయట కూర్చుని అయ్యో ఎలా అయింది ఆ క్షణికావేశంలో నువ్వు ఎన్ని క్షణికాలన్నా ఇక్కడ కూడా ఏమి వేయడు ఇక్కడ నీకు ముద్దాయి భోజనం సాంబార్ అన్నం ఖాయం సత్తుపల్లెల్లో సాంబార్ అన్నం ఖాయం నువ్వేమన్నా ఆ పోలీస్ అయ్యంత చెప్పినా కూడా మరి అదే కొంచెం ఆలోచించుకోవాలి అంటాడు ఆయన కూడా ఏమంటాడు మాత్రం శిక్ష తప్పించలేరు కదా మరి అదే ముందు ఆలోచించుంటే అలా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని అంటున్నాడు ఎందుకంటే జీవితం ఎంత గొప్పదో తెలుసా మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరూ చెప్పలేరండి నిన్నటి వరకు మహారాజులుగా ఉన్నారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండే రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సింహాసనాలు ఎక్కారు ఎంతకంటే దైవలీలకి ఉదాహరణ ఏమక్కర్లా ఇవాళ వీళ్ళు అరిచి గీపెట్టిన వా